అవినీతికి పాల్పడుతున్న రేషన్ డీలర్లను తొలగించాలని లబ్ధిదారులు నిరసన. మడకశిర మండల పరిధిలోని కదిరేపల్లి గ్రామంలో రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని శుక్రవారం గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన రేషన్ సరుకులు సక్రమంగా అందివ్వలేదని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లను తొలగించాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బయటకు వచ్చి లబ్ధిదారులతో మాట్లాడి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేయడంతో వెనుదిరిగారు. నేను జీఎంఎం లీడరు, నా వెనక 10 మంది ఆడవాళ్ళు కూడా వచ్చినారు. అప్పుడు మేడం వచ్చింది, మేడం చెప్పిన తర్వాత ఏం చెప్పినారు అంటే ఇస్తాము, నువ్వు అమ్ముకుండవా, ఏం చేసినవయా, ఈ మందు తీయాల్సిందే అని చెప్పినారు. అప్పుడైతే డీలర్ లేరు, భార్య ఉంది, ఇంకో తమ్ముడు ఉన్నాడు. సరే మేడం రేపు ఇస్తామన్నారు. రేపు ఇప్పుడు తీయకపోతే నా దగ్గరికి తిరిగి రిమార్క్ వస్తే నేను వచ్చి చీల్ చేయాల్సింది అని కూడా చెప్పొచ్చింది. అట్లా చెప్పినా కూడా వాళ్ళు ఏమి చేయలేరు సార్. 3 రోజులు టైం ఇచ్చినాము, 3 రోజులు చూసినాము. ఎవరైనా పోయి ఆడవాళ్ళు అడిగితే ఏడుండి అప్పుడే ఇచ్చినాము, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నారు సార్. ఇక ఆడవాళ్ళకి కూడా నా లంగీలు బట్టలు అన్నీ రాకుండా మాటలు అన్నారు సార్. మమ్మతో అసలు ఊర్లో కూడా ఉంచలేదు అని మాట్లాడినారు సార్. ఇది సార్ సమస్య. ఎవరు డీలర్? ఏం పేరు? నారాయణి. ఎన్నో నంబర్? అయ్యప్ప భార్య తమ్ముడు ముగ్గురు వాళ్ళు. షాప్ నంబర్ 42. షాప్ నంబర్ 42. షాప్ నంబర్ 42. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.